ప్రజాగళం వినిపించడానికి మీ ముందుకొస్తుంది వి న్యూస్, వాయిస్ ఆఫ్ పబ్లిక్, ప్రజాపక్షం ప్రజల కోసం. నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం ప్రచార పర్వంలో ఎన్ఆర్ఐ టీడీపీ ప్రచార రథాన్ని ప్రారంభించిన మంత్రి అయ్యన్న. తెలుగుదేశం సపోర్ట్ నామినేషన్లు దాఖలు చేసిన యువనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పై విజయ చెలోక్తులు. ఎన్నికల బరిలోకి సీనియర్ నేత, కాంగ్రెస్ అభ్యర్థిగా సుబ్బన్న నామినేషన్లు దాఖలు. ముగిసిన నామినేషన్ల పర్వం, కోలాహలంగా అభ్యర్థులు నామపత్రాలు అందచేత. ఎన్ఆర్ఐలు తెలుగుదేశం ప్రచార బాధ్యతలను భుజానేసుకున్నారు. విభజన కష్టాల్లో ఉన్న నవ్యాంధ్రప్రదేశ్ పురోభివృద్ధికి బలమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం ఉండాలన్న లక్ష్యంతో ఎన్ఆర్ఐలు తెలుగుదేశం విజయాన్ని ఆకాంక్షిస్తున్నారు. మళ్లీ మీరే రావాలని చంద్రన్న నినాదాన్ని ప్రజలకు గట్టిగా వినిపించేందుకు ఎన్ఆర్ఐ టీడీపీ 2019 ప్రచార భేరి మోగిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ విధానాలు, అమలు చేసిన పథకాలపై ఉత్తరాంధ్ర జిల్లాలో వచ్చే నెల 9వ తేదీ వరకు ఎన్ఆర్ఐ బృందం ప్రచారం చేయనున్నారు. అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన ప్రత్యేక వాహనం ద్వారా ఎలక్ట్రానిక్ స్క్రీన్లపై ప్రభుత్వ పథకాలను ప్రచారం సాగిస్తున్నారు. నర్సీపట్నంలో 3 రోజుల పాటు జరిగే ఈ ప్రచార రథాన్ని మంత్రి అయ్యన్న పాత్రుడు, ఇన్ఛార్జ్ రూపాదేవి, వైస్ చైర్మన్ సన్యాసి పాత్రులతో ప్రారంభించారు. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఇక్కడ లేకుండా మన దేశంలో కాకుండా వేరే వేరే దేశాలలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఎన్ఆర్ఐ టీడీపీ 2019 తరఫున నర్సీపట్నం రావడం జరిగింది. సో మా వ్యాన్స్ ఈ 3 డిస్ట్రిక్ట్స్, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, 3 తిరుగుతాయి 9వ తారీఖు వరకు. సో ఈరోజు నర్సీపట్నంలో ఆయన పాత్రుడి గారి ద్వారా మేము జనంలోకి వెళ్ళబోతున్నాము, మండల్స్ అన్నీ కవర్ చేసి. సో మా ఉద్దేశంలో వీ వాంట్ అ స్ట్రాంగ్ గవర్నమెంట్, వీ వాంట్ అ గుడ్ గవర్నమెంట్, అండ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎన్ఆర్ఐ టీడీపీ 2019 ఈజ్ విషింగ్ అవర్ క్యాండిడేట్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రమ్ ఆల్ ది ఎన్ఆర్ఐ. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు గత 4.5 సంవత్సరాలుగా చేసిన కార్యక్రమాలు కానివ్వండి, పరిపాలన విధానం కానివ్వండి, రేపు మళ్ళీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరం ఏమిటి అన్న విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. అందుకే దాంట్లో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో, మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు చాలామంది విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఆలోచన విధానం అంచేది. వాళ్ళందరూ ఏం చేశారంటే, వీరు రూపా గారు వీరు కూడా దీనికి ఇన్ఛార్జిగా వచ్చారు, వాళ్ళందరూ ఆలోచన చేసి ఆంధ్ర రాష్ట్రం మీద ఉన్న అభిమానంతో మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వం కావాలని కొన్ని క్లిప్పింగ్స్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమాలు కానివ్వండి, మరి వ్యాన్ల ద్వారా ప్రచారం చేయడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి లేటెస్ట్ న్యూస్ కూడా, లేటెస్ట్ విషయాలు కూడా అప్లోడ్ చేసి గ్రామాల్లో వ్యాన్ల ద్వారా ప్రచారం చేయడం కోసం అని చెప్పి వారందరూ నిర్ణయం తీసుకునేందుకు తెలుగుదేశం పార్టీ తరఫున నేను వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ 3 రోజులు మన రూపా గారి ఆధ్వర్యంలో వ్యాన్ గ్రామాలు తిరుగుతుంది, మరి ఇవేళ రావడం జరిగింది, రాత్రి వచ్చారు, మరి వ్యాన్ స్టార్ట్ చేస్తున్నాం, ఇవాళ ప్రారంభించాం. ఈ 3 రోజులు కూడా వ్యాన్ మన నర్సీపట్నం నియోజకవర్గంలో 4 మండలాలు కూడా పర్యటన చేయడం కోసం కొన్ని గ్రామాలు సెలెక్ట్ చేసాం. మరి అందరూ కూడా చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమాల గురించి కానివ్వండి, చంద్రబాబు నాయుడు అవసరం రాష్ట్రానికి ఎంతవరకు అవసరం ఇవన్నీ కూడా తెలుసుకోవడం కోసం మంచి కార్యక్రమం. ఇవన్నీ చూసి ఈ 11వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి మీ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి వాళ్ళ రూపా గారు కూడా వచ్చారు, మరి వారికి కూడా స్వాగతం పలుకుతున్నది. మన ఊరు ఫస్ట్ టైం రావడం,
ఈ ప్రాంతం మారుమూల ప్రాంతం వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ప్రజల భవిష్యత్ అయ్యన్న బాధ్యతగా గుర్తెరిగి నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నడిపించారని, భవిష్యత్తులో మరింత పురోభివృద్ధి కల్పిస్తానని మంత్రి అయ్యన్న అంటుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం మా భవిష్యత్తు మీ బాధ్యత అంటోందని అయ్యన్న యువసేన అధ్యక్షుడు చింతకాయల విజయ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీకి తరపున సపోర్ట్ నామినేషన్ల పత్రాలను తన పేరిట ఎన్నికల అధికారులకు అందజేసిన విజయ అనంతరం మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్పై ఈ కామెంట్ చేశారు. చరిత్రను తిరగరాసిన నియోజకవర్గ ప్రజలు తమంతట తాముగా వేలాది మందిగా తరలివచ్చి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని, ఉప్పొంగిన జనసంద్రం చూసి విజయం ఖాయమైందన్నారు. అయినా మెజార్టీ సాధనపై దృష్టి పెట్టామన్నారు. అసలు మొన్నే అయ్యన్ పోతి గారి తర్వాత సెకండ్ క్యాండిడేట్ కింద ఒకసారి సబ్మిట్ చేద్దామని వస్తే, ఆ సమయంలోని జనాలు భారీ ఎత్తున రావడం ఇవన్నీ జరగడం వల్ల చంద్రబాబు నాయుడు గారు రిసీవ్ చేసుకుని టైం సరిపోలేదు. అందుకని ఈరోజు లాస్ట్ డే కాబట్టి, మంచి టైం కాబట్టి సెకండ్ క్యాండిడేట్ కింద వేయడం జరిగింది. అయితే అయ్యన్ పోతి గారికి కూడా మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు బీఫామ్ ఇవ్వడం జరిగింది. బీఫామ్ తమ్ముడు కూడా రాజేశ్వరి సబ్మిట్ చేస్తున్నారు. అయితే ప్రచార కార్యక్రమం అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. ఇంకా భారీ ఎత్తున మన ప్రజలు మీరు అందరూ చూశారు, దాంతోనే డిసైడ్ అయిపోయారు మెజార్టీ ఎక్కువ వస్తుందని చెప్పి ప్రతి కేడర్ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా భారీ ఎత్తున ముందుకు తీసుకెళ్లారు. ఆ రోజు ర్యాలీ ఎప్పుడు కూడా మేము కనివిని ఎరగని విధంగా, చరిత్రలో ఎప్పుడు చూడలేని విధంగా ఈరోజు ఈ ర్యాలీ జరగడం అనేది చాలా ధైర్యాన్ని ఇచ్చింది కేడర్కి. అయితే నేను ఒకటి ఏంటంటే, దేమ పడద్దు, కష్టపడాలి మనందరం అని చెప్పి ప్రతి ఒక్కరికి నిన్న కూడా నా ద్వారా ఆయన చెప్పడం జరిగింది. అలాగే నాన్నగారు అయితే ఎండ కూడా లెక్క చేయకుండా ప్రతి ఒక్క పల్లికి వెళ్ళి, నేను చేసిన పనిదమ్మా, నా పనిని నచ్చితే మీరు నాకు ఓటేయండి, అది మీ ఇష్టం అని చెప్పి చెప్తున్నా. శ్రీ విద్యా ఎంసెట్ కోచింగ్ సెంటర్ నసిపట్నంలో శ్రీ విద్యా జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో 12 సంవత్సరాల అనుభవం గల అధ్యాపక బృందంతో ఎంసెట్ షార్ట్ టర్మ్ ఇంజనీరింగ్ కోచింగ్ ప్రారంభించబడుతుంది. ప్రారంభం తేదీ 15/3/2019. మా ప్రత్యేకతలు, అందరికీ అర్థమయ్యే రీతిలో ఎంసెట్ ఇంజనీరింగ్ లో మంచి ర్యాంకు సాధించే విధంగా నిపుణులైన అధ్యాపకులచే బోధించబడను, ప్రతిరోజు సబ్జెక్టు వైజ్ చాప్టర్ వైజ్ టెస్టులు నిర్వహించటం, ప్రతి వారం చివర ఎంసెట్ మోడల్ టెస్ట్ నిర్వహించటం, సబ్జెక్టుపై పూర్తి అవగాహన కొరకు కౌన్సిలింగ్ హవర్స్ ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు నిర్వహించబడను, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం విద్యార్థుల క్లాసులు వేరు వేరు క్లాసులు నిర్వహించబడను. శ్రీ విద్యా జూనియర్ డిగ్రీ కళాశాల శారదా నగర్ 1వ లైన్ ప్రతిభా స్కూల్ పక్కన నర్సీపట్నం. కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ శ్రీమతి జి సత్యవాణి ఎంఏ. సంప్రదించవలసిన సెల్ నంబర్లు 9640561123, 9491690791. నర్సీపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ అభ్యర్థిగా సీనియర్ నేత మీసాల సుబ్బన్న నామినేషన్లు దాఖలు చేశారు. విభజన కాంగ్రెస్లో చురుకైన పాత్ర పోషించిన సుబ్బన్న అప్పటి నుంచి కాంగ్రెస్ నీడలోనే ఉన్నారు. ఆపద కాలం వచ్చినా అధైర్యపడకుండా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి సయ్యన్నారు. అభిమానులు మద్దతుదారులను కలిసి సుబ్బన్న ఊరేగింపుగా ఆర్టీఓ కార్యాలయానికి వచ్చి ఎన్నికల అధికారుల ముందు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మీసాల సుబ్బన్ గారు జనసముద్రం మధ్య కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లాలో మొట్టమొదటిగా నర్సీపట్నం నుంచి సీనియర్ నేత ముత్యాల సుబ్బన్ గారు నామినేషన్ బయలుదేరుతున్నారు. నామినేషన్ బయలుదేరే ముందు సుబ్బన్ గారు ఎన్ని విధానాలపై మీ నామినేషన్ ఎలా, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చావు బతుకుల మధ్యలో ఉంది కాబట్టి మీరు నామినేషన్ ఏ రకంగా అవుతుంది? మా రాహుల్ గాంధీ గారు అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి మొట్టమొదటి సంతకం చెప్తానని చెప్పారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని పెట్టే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మంచి మెజారిటీతో మేము చాలామంది గెలుస్తామని విశ్వాసం పూర్తిగా మాకుంది. మరి ముఖ్యంగా ఈరోజు నేను నామినేషన్ వేస్తూ ఉన్నాను. నా శ్రేయోభిలాసులు, మిత్రులు, అదే కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా ఈరోజు చాలా ఉత్సాహంతో ఈ నామినేషన్లో పాల్గొంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఇప్పుడు మీకు సీట్ వచ్చింది, ఎలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు? నీకు అంత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. యువజన కాంగ్రెస్ నుంచి పెద్ద కాంగ్రెస్ వరకు కూడా అనేక పదవులు నేను నిర్వహించడం జరిగింది. నా సీనియారిటీని నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతాలన్నీ వ్యక్తిగా నా పట్ల ఈ గురుతర బాధ్యత పెట్టడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాను. తప్పకుండా మరి మంచి
మెజార్టీతో. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మీకు డీసీసీ పదవి ఇచ్చింది, ఎట్లా మోనిటర్ చేయాలి? నేను యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన అనుభవం ఉంది. గత 40 సంవత్సరాలు కూడా జిల్లాలో అన్ని వర్గాల వరకు నాకు పూర్తి మిత్రత్వం ఉంది. వాళ్ళందరితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తప్పకుండా కాంగ్రెస్లో అందరూ కూడా నాకు జిల్లా అంతా యావత్ కూడా నాకు తెలిసినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారందరం కూడా స్టందన్ చేసి అలాగే కొత్త రక్తాన్ని కూడా కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. కేంద్రంతో 4 సంవత్సరాలు పొత్తుకు అవసరం చేసుకున్నారు. 4 సంవత్సరాలు వచ్చింది, 6 నెలలు లేదంటే ఎలా కుదురుతుంది? అది వచ్చిన దగ్గర నుంచి చెప్తూ ఉన్నారు 80, 100, 120 అని అందరిని భయోందనలు గుర్తు చేస్తూ ఉన్నాడు పరిస్థితి. రైతు వాయుప్రతలందరూ కూడా వస్తారు, తప్పకుండా వస్తారు. మరి అంటే ఇంకా వాళ్ళ యొక్క ప్రచార ప్రయాణాలు ఇంకా రూపొందించుకోలేదు. మా పెద్ద నాయకులు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పార్టీని బలోపేతం చేసి పార్టీని బ్రతికించే పథలో మీసాల సుబ్బన్ గారి నామినేషన్ ప్రక్రియ ఇప్పటికే ఊపందుకుంది. మీ నర్సీపట్నంతో మీసాల సుబ్బన్తో నర్సీపట్నం వీ న్యూస్. సీటుపై భంగపడ్డ జనసేన నేత కొత్త పల్లవి ఆలపించారు. జయ అనకాపల్లి సేన నినాదంతో నాయకుడే స్థానికుడు, స్థానికుడే నాయకుడు పల్లవిని అందుకున్నారు. జనసేన టికెట్ దక్కని ఆ పార్టీ ఆశావహుడు కొనతాల సీతారాం స్వతంత్ర అభ్యర్థిగా అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధపడ్డారు. అభిమానులతో జోడెడ్ల బండెక్కిన కొనతాల సీతారాం ర్యాలీగా హైవేకు చేరుకుని అక్కడి నుంచి తన వాహనంలో కలెక్టరేట్కు నామినేషన్లు వేయటానికి పయనమై వెళ్లారు. అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ జనసేన అభ్యర్థి చింతల పార్థసారథి నామినేషన్లు వేసేందుకు కలెక్టరేట్కు వెళ్లారు. పట్నంలోని పార్టీ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి పరుచూరి భాస్కర్రావుతో కలిసి సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం నెహ్రూ చౌక్కు చేరుకుని ప్రత్యేక బస్సులో జన సైనికులతో కలిసి విశాఖకు పయనమై వెళ్లారు. నాయన మీ కుమారులు మీరు ఏర్పాటు చేసుకొని ప్రభా చక్కని విద్యాబుద్ధులు అభ్యసింపజేసి చక్కని ఉద్యోగాన్ని అనుగ్రహించి ఆ ఉద్యోగాన్ని. నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. సార్వత్రిక ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి ఇవాల్టి వరకు నామినేషన్లు స్వీకరించిన రిటర్నింగ్ అధికారులు తదుపరి పత్రాల పరిశీలన చేస్తారు. నామినేషన్ల చివరి రోజున ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. చోడవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కరణం ధర్మశ్రీ పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ఊరేగింపుగా వెళ్లి నామినేషన్లు వేశారు. అదేవిధంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం నడుమ నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు. సమరానికి సై అంటున్నారు. తెలుగుదేశం ప్రచార పర్వంలో ఎన్ఆర్ఐ టీడీపీ ప్రచార రథాన్ని ప్రారంభించిన మంత్రి అయ్యన్న. తెలుగుదేశం సపోర్ట్ నామినేషన్లు దాఖలు చేసిన యువనేత వైఎస్ఆర్ కాంగ్రెస్పై విజయ చెలోక్తులు. ఎన్నికల బరిలోకి సీనియర్ నేత కాంగ్రెస్ అభ్యర్థిగా సుబ్బన్న నామినేషన్లు దాఖలు. ముగిసిన నామినేషన్ల పర్వం కోలాహలంగా అభ్యర్థులు నామపత్రాలు అందజేత.
ఈ వార్తలు ఇందరితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.